49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. జగిత్యాల జిల్లా బోర్నపల్లి కుర్రవాగులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కుర్రవాగు సమీపంలో సహాయక చర్యలను ఎమ్మెల్యే సంజయ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలము బోర్నపల్లికి చెందినటువంటి మొత్తంగా 9 మంది ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్న వరద నీటి మొత్తంలో ఈ వరద నీటికి సంబంధించి మనకు ఒక 2 షెడ్లు కనిపిస్తున్నాయి. ఆ షెడ్ల ప్రాంతంలో దాదాపు 200 ఎకరాలకు సంబంధించిన వ్యవసాయ భూమి ఉంది. ఆ వ్యవసాయ భూమి వద్దకు పొలం పని నిమిత్తము 9 మంది వెళ్ళారు. అందులో 4 మహిళలు, 1 బాలుడు, మిగతా 4 పురుషులు కూడా ఉన్నారు. వారంతా ప్రస్తుతము నిన్న ఉదయం నుంచి కూడా అక్కడే ఉన్నారు. పూర్తిగా వరద నీటి ప్రభావం పెద్దగా ఉండడంతో వారు అక్కడ చిక్కుకుపోయారు. ప్రస్తుతము వారికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, అలాగే అదనపు ఎస్పీ, అలాగే డిఎస్పీతో పాటు చాలా మంది అంటే ఇక్కడ సంబంధించి ఇక్కడ ఎవరు లేని ప్రస్తుతము రెస్క్యూ చేసిన 5 నిమిషాల దగ్గరికి చేర్చబోతున్నారు. దానికి సంబంధించినటువంటి మొదట బోట్ల ద్వారా ఇక్కడికి వారిని ఎలా తీసుకురావడం దానిపైన చూసి ఒకవేళ బోట్ల ద్వారా అయితే అక్కడ ఇక్కడ నుంచి బోట్ల ద్వారా వెళ్ళి తీసుకొచ్చే మొత్తంగా అక్కడ చాలా మంది కూడా రెస్క్యూ ఆపరేషన్లో కొనసాగించబడుతున్నారు. అధికార యంత్రాన్ని కూడా పూర్తిగా ఇప్పటి వరకైతే కసరత్తు చేసింది. ఓవైపు భారీ వర్షాలు ముంచెత్తుతున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే మంత్రి కృష్ణ ఆదేశాల మేరకైతే ప్రస్తుతము ఈ అధికార యంత్రాన్ని అయితే చర్యలు చేపట్టింది. కానీ ఖచ్చితంగా ఆ హెలికాప్టర్ ద్వారా తీసుకొచ్చే ఎక్కడైతే కొనసాగుతుంది. మొత్తంగా భారీ వాళ్ళు అధికార యంత్రాంగంతో పాటు అందరు కూడా ఇక్కడ సిద్ధమయ్యారు. మొత్తంగా వారిని ఎలా తీసుకురావాలి, మొత్తంగా 200 ఎకరాలకు సంబంధించినటువంటి ఆ ప్లేస్ ఇది. అనేక మంది కూడా అంటే వారిని తీసుకురావడే అంశంపై ఇంకా 9 మంది ఉన్నారు. అందులో 4 మహిళలు ఉన్నారు, 4 పురుషులు ఉన్నారు, 1 బాలుడు కూడా ఉన్నారు. మొత్తంగా సరైన 9 మంది పూర్తిగా అంశం ఉండడం జరిగింది. రెస్క్యూ ఆపర్చునిటీ కొద్దిసేపట్లో ప్రారంభంగా ఉంటుంది. ఎలా ఉండబోతుంది? జగిత్యాల నియోజకవర్గంలోని బోర్నపల్లి గ్రామంలో ఇక్కడ కుదు అని ఒక ద్వీపం లాంటిది ఉన్నది. దాదాపు 150 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటుంది. అక్కడ పనిచేయడానికి 9 కూలీలు వెళ్ళారు. ఇది సహజంగా ప్రతిసారి వెళ్ళి కూడా దాదాపు కొన్ని రోజులుగా అక్కడ ఒక పుట్టినల్ని చూసి అక్కడ షెడ్స్ ఉంటుంది, అక్కడ వ్యవసాయ ధరలేదు. కానీ ఈసారి అనూహ్యంగా వర్షాలు ఎక్కువ పోయడం, వాస్తవానికి మన ప్రభుత్వం మొదటి నుంచి కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేసింది. కానీ ఆ రైతులకు అక్కడ ఉన్న కూలీలకు ఉన్న అలవాటు ప్రకారం అక్కడే ఉండిపోయారు. నిన్నటి నుండి వరద ఎక్కువ రావడంతో ఈరోజు మా గౌరవ మంత్రివర్లు ఈశ్వరన్న గారు, మేము కూడా అధికారులకు చెప్పడం, అదేవిధంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు కూడా ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళు ఆ ద్వీపంలో ఇరుక్కుపోయింది తప్ప ఎట్ ప్రజెంట్ కానీ కొన్ని గంటలలో కానీ ప్రాణహాని మాత్రం లేదని చెప్పి ఇక్కడ ప్రాంత వాస్తవం తెలియజేస్తున్నారు. ఎందుకంటే కొంత ఎత్తైన ప్రాంతం, ఇప్పుడు వాళ్ళకి సరిపోయేంత ఆహారం నీళ్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. టెలిఫోన్లో సెల్ఫోన్లో కూడా ఇప్పుడే నాతో మాట్లాడారు. అక్కడ రఘునాథ్ అని మిగతా అక్కడ కొంతమంది కూలీలు ఉన్నారు, సెల్ఫోన్లో మాట్లాడి ధైర్యంగా ఉండాలని చెప్పడం తప్పకుండా మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఏదైతే సహాయక చర్యలు జరుగుతున్నాయో కీర్తిరెడ్డి గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, కేటీ రామారావు గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారిని సేఫ్గా తీసుకురావడానికి అన్ని ప్రయత్నం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే, మొత్తంగా కుర్రు ప్రాంతం ఇక్కడ ఉన్నారు. మనం చూసిన 2 షెడ్లు కూడా మనకు కనిపించాయి. ఆ ప్రాంతంలో వారు ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఇటు చీఫ్ సెక్రటరీ సురేష్ కుమార్, అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వారితో అంటే ఇది సంబంధించి చర్యలు చేపట్టడం మీద భాగస్వామిగా మరి కాసేపట్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇక్కడికి రాబోతున్నారు. ముఖ్యంగా వారికి పూర్తిగా ఆహారంతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. పూర్తిగా పెద్ద ఎత్తున వరద ఉన్నప్పుడు కూడా వాళ్ళు సేఫ్ ప్లేస్ ఉండడంతో ఇప్పటివరకైతే ఎటువంటి ప్రాణహాని లేదు అనే ఒక ధైర్యం అయితే మనకి ఇక్కడ అధికారులు దీని నుంచి మనకు చెప్తున్న దాని ద్వారా అర్థమవుతుంది. ఇది మొత్తంగా ఈ నిర్మల్ జిల్లా చిట్యాల మండలము కుర్రు అనే ఒక అటవీ ప్రాంతంలో ఒక ఒర్రె ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి వారికి సంబంధించిన వివరాలు. మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, కుర్రు ప్రాంతం నుంచి.